హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ బిగ్ బాస్ అయితే సూపర్ గా ఉందండి. ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ కేక్ ఉంది, అక్కడ టాస్క్ ఉంది, సూపర్ ఉందండి. అసలు చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. ఇంకా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఈరోజు రవి, సన్నీ, శ్రీరామచంద్ర, యానిమాస్టర్, సిరి అందరు కూర్చొని అక్కడ కేక్ దగ్గర రౌండ్ గా కూర్చొని ఆ కేక్ ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎవరు తినాలి, ఎందుకు ఇది ఎందుకు పెట్టారు అనేసి వాళ్ళు ఆ సినిమాలో బాబు మోహన్ కోట శ్రీనివాసరావు వెళ్తారు కదా, ఇది ఎందుకు, ఏమిటి, ఎలా అని అలా వీళ్ళు డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారండి. ఇంకా మానస్ ఏమో కేక్ కోసం అందరు కూర్చొని అక్కడ ఈ కేక్ ఎవరు తినాలి, ఎవరికి అర్హత ఉంది. నేనైతే యానిమాస్టర్, నేను కెప్టెన్ కదా, నేనైతే రవికి ఇచ్చేసాను. ఎందుకంటే 8 వీక్స్ నుంచి రవి నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి ఆ కేక్ తింటే రవి కొద్దిగా రిలాక్స్ అవుతాడేమో అని ఒక నమ్మకంతో నేను చెప్తున్నాను. కానీ నేను డైరెక్ట్ గా తీసుకోలేను కదా నిర్ణయాన్ని. సో అందరూ హౌస్ మేట్స్ అందరు చెప్పండి అనేసి అంటే లేదు అంటే నేను తింటాను అంతే, ఇంకెవరికి లేదు అని చెప్పేసి మాట్లాడతాను. అంటే సన్నీ వచ్చేసి లేదు నేను తింటాను అని సన్నీ ఆర్గ్యూ చేస్తాడు. రవి ఏమో ఓకే నేను తింటాను అని అంటాడు. ఇంకా లేదు సన్నీ నేనే తింటాను అని ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇంకా కాజల్ అడిగితే, పింకిని అడిగితే అందరూ ఓకే అని చెప్పేసి అంటారు. సరే అయితే అని ఇంకా మళ్ళీ ఫైనల్ కదా నేనే తినేస్తాను అని చెప్పేసి యానిమాస్టర్ వచ్చేసి బయటకు వచ్చేసి కేక్ దిక్కు చూసి బిగ్ బాస్ కేక్ తినే అర్హత నాకు ఒక్కదానికి, ఈ స్వీట్ తినే అర్హత నాకు ఒక్కదానికి ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఇంకా చెప్తేనేమో బిగ్ బాస్ ఏం చేస్తారు తెలుసా, అసలు బాబా సూపర్ అండి. అసలు అంటే మెయిన్ ఇక్కడ ఏంది అంటే 8 వీక్స్ నుంచి నామినేషన్లో ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇంకా ఏమో మరి ఎవరికి ఏంటో మనకు తెలియదు కదా. పింకీ ఏమో నేను మానస్కి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటారు. ఇంకా పింకీకి ఇంకా వేరే ఆలోచన ఉండదు మానస్ తప్ప. ఇంకా సన్నీ ఏమో నిన్న నువ్వే కదా చేసావు పింకీని నామినేట్ చేసి మమ్మల్ని బయటకు తెచ్చి నిన్ను లోపలికి వేసుకొని అంతా నువ్వే చేసుకున్నావు కదా అని ఇంకా పెద్ద ఆర్గ్యూ చేస్తాడండి అక్కడ. ఇంకా ఇవన్నీ కాదు, నామినేషన్లు ఉన్నోళ్ళు మాత్రమే మీరు డిస్కస్ చేసుకోండి అని అంటే కూడా ఇంకా వాళ్ళు కూడా అంతంత ఇంకా అలాగే ఉంటారు. మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా యానిమాస్టర్తో చేసింది కదా, బయటకు వచ్చి యానిమాస్టర్ చెప్తుంది కదా అని చెప్తే ఇంకా చూసుకోండి బిగ్ బాస్ తక్కువ బిగ్ బాస్ అండి, అది ఎవరు తినేది ఉంటే వాళ్ళే తింటారు. బిగ్ బాస్ ఏం చేశాడు, ఏం చక్క లైట్లు ఆపేసాడు, లైట్లు ఆపేసి ఇంకా వెళ్ళిపోండి పడుకోండి అని చెప్పేస్తాడు. లైట్లు ఆపేస్తే పడుకోవాలి అంతే కదా. అంటే అయ్యో బిగ్ బాస్ రేపటి వరకు ఉంటుందో ఉండదో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని ఇంకా సరే అని వెళ్ళిపోతారు. అక్కడ లాస్ట్కు కాజల్ రవి వచ్చేసి కాజల్ అది ఓపెన్ చేసి ఇలా నాకి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందా అని చెప్పేసి మాట్లాడుతుంటే వస్తుంది అని చెప్పేసి రవి అంటాడు. ఇంకా మొత్తానికి ఇంకా వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకుంటారండి. పడుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ గెస్ ఆ సాంగ్ గెస్ చేయండి, ఏం సాంగ్, గోవింద గోవింద బాగు చేయరా గోవింద సాంగ్ అండి. ఇంకా సాంగ్ను బట్టే అర్థం చేసుకోవాలి, గోవింద గోవింద కేక్ ఎక్కడో గోవింద అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇంకా కేక్ గురించి సన్నీ మానస్ బయట కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. ఏంటి అంటే ఆ కేక్ మనం తింటుంటే కెప్టెన్ ఆపొచ్చు అని ఎక్కడ రాసలేదు కదా, మళ్ళీ మనం ఎందుకు ఆలోచిస్తున్నాము అని ఒక పాయింట్ ఆలోచిస్తాడండి. ఆలోచించి సరే పద ఇంకా ఏదైతే అది కానీ అని చెప్పేసి వెళ్దాం పద అని చెప్పేసి పోదాం పద అని చెప్పేసి కేక్ దగ్గరికి వెళ్తాడు. శ్రీరామచంద్ర సీరియస్గా యోగా చేసుకుంటున్నాడండి, మెడిటేషన్ చేసుకుంటుంటే వాళ్ళు కేక్ తీసుకునే సౌండ్ విని అలా దొంగచూపు చూస్తాడు. చూసిన తర్వాత సన్నీ ఏం చేస్తాడంటే కేక్ తీసుకెళ్ళి ఏం చక్క శ్రీరామచంద్ర ముందు కూర్చొని తింటావా రా తిందురా రా తిందురా అని చెప్పేసి అంటే శ్రీరామచంద్ర నాకు వద్దు అని చెప్పేసి చెప్తాడు అని నవ్వుకుంటాడు. మొత్తానికి కేక్ అయితే తినేస్తాడు, మానస్ తింటాడు అని అనుకోలేదు సన్నీ, తినేశాడు. ఇంకా మానస్ అయితే నిజంగా అండి సీరియస్గా నేనైతే అసలు అనుకోలేదు తను మామూలుగా వెళ్ళిపోయాడు తినడేమో అనుకొని తినేసేసాడండి సన్నీ మాత్రం మొత్తానికి. తిన్నాక మానస్ వచ్చేస్తాడు కదా, కూర్చుంటారు అక్కడ ఇద్దరు సోఫాలో కూర్చొని. ఇంకా వీళ్ళు వచ్చేసి రవి శ్రీరామచంద్ర వచ్చేసి లోపలికి వెళ్ళి చెప్తారు
తినేశాడు అయిపోయింది ఇంకా అని చెప్పేసి అంటే అయిపోయింది తినేశాడా అని చెప్పేసి కాజల్ ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. కాజల్ సిరి అందరూ అన్నాక ఇంకా బయట ఏమో సన్ని కూర్చొని సన్ని మనసు కూర్చొని అరే నేనైతే తిన్నాను కానీ వీళ్ళు ఏం పంచాయతీ చేస్తారో ఏమోరా నాకు భయం అవుతుంది అని చెప్పేసి నవ్వుకుంటుంటాడు. ఇంకా ఫుల్గా అయితే నవ్వుకుంటున్నారు, తిన్నాడు అయిపోయింది ఫుల్గా తినేసి కామెడీ చేసేసుకుంటున్నారు. ఇంకా ఆని మాస్టర్ చాలా కోపంతో నువ్వు అంటే నువ్వు క్యాప్టెన్లో ఉన్నప్పుడు నువ్వు ఇలాగే చేస్తే ఊరుకుంటావా చెప్పు అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఇంకా ఆహా 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 అని చెప్పేసి నవ్వుతాడు. ఇంకా నువ్వు కాజల్ లాగా స్ట్రాటజీ ప్లే చేస్తున్నావా అని చెప్పేసి మాట్లాడుతుంది. అన్నాక కాజల్ వచ్చి మెల్లిగా వచ్చి అలా వచ్చేసి కూర్చుంటుంది. సని పక్కన కూర్చుంటే ఆని మాస్టర్ ఫుల్గా తిట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది. నువ్వు నా పక్కన ఎందుకు కూర్చుంటున్నావు వెళ్ళు అని చెప్పేసి నవ్వుతాడు. అంటే మళ్ళీ నిన్ను చూసి నేర్చుకున్నానని అంటారు, నువ్వు వెళ్ళు పక్కకి వెళ్ళు అని చెప్పేసి నవ్వుతాడు. అంటేనేమో ఇంకా ఏంటి సన్నీ అంటాడు, ఏంటేమో నేను తిన్నాను అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటే పసిపిల్లని చూసి ఏదేదో మాటలు ఎన్ని మాటలు వినిస్తుంది ఆవిడ అంట. అసలు సూపర్గా చేశాడండి చిన్నపిల్లడు లాగా యాక్షన్లు మాత్రం, ఎన్ని మాటలు ఉంది ఆవిడ అని చెప్పేసి. ఇంకా లోపలికి వెళ్ళే ఆని మాస్టర్ అయితే కోపంగా తిట్టేసుకుంటుంది, అలా ఎలా తింటాడు అంటే రెస్పెక్ట్ ఇచ్చేది లేదా, నిన్న రాత్రి నేను డిసైడ్ అయ్యాను ఇప్పుడు నాకు కావాలంటే ఎలా ఇస్తాడు చెప్పండి, అసలు అది కరెక్ట్ కాదు కదా, రవికి ఆపేసి నేను తినాలి అని అనుకున్నాను, రవికి అంటే అందరు వద్దన్నారు, నేను తినాలనుకుంటే కూడా నాకు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతుంటేనేమో ఇంకా పింకీ మెల్లిగా వాళ్ళ దగ్గరికి వచ్చేసి నిజంగానే తిన్నావా అనేసి ఎంత సీరియస్గా నిజంగానే తిన్నావా అని అడుగుతుంది. అంటే అని చెప్తాడు అని ఇంకా ఫుల్గా మళ్ళీ నవ్వుకుంటారు. ఇంకా రవి వాష్రూమ్లో ఉంటేనేమో ఆని మాస్టర్ వచ్చేసి అక్కడికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్తుంటేనేమో అక్కడ రవి ఉంటాడు కదా ఇంకా వాళ్ళతో డిస్కస్ చేసుకుంటుంది, అసలు ఏంటి ఆ మనిషి అలా ఎలా తినేస్తాడు నేను నీకు ఇద్దాం అనుకున్నాను కదా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకా బుద్ధి లేదు సెల్ఫిష్ అలా చేయకూడదు కదా అది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకా మానస్ అని ఏమో ఇంకా శ్రీరామచంద్ర ముగ్గురు కూర్చుంటారు కదా అక్కడ, ఇది తిన్నందుకు శ్రీరామచంద్ర అంటాడు నువ్వు ఇది తిన్నావు కదా 3 డేస్ అన్నం పెట్టాను అని అంటే అప్పుడు ఏంటి పరిస్థితి అంటే అని ఇలా అయిపోతాడు సన్నీ. ఇంకా సన్నీ ఏమో మచ్చా ఇంకా బాయ్ మచ్చా హౌస్లో అందరినీ మంచి చూసుకో అని చెప్పేసి ఇక్కడ శ్రీరామ్కి అక్కడ మానసుకి అందరికీ చెప్తున్నాడు. ఇంకా నవ్వుకుంటారు. అన్నాక ఇంకా ఆని మాస్టర్ వచ్చేసి సన్నీతో సీరియస్ డిస్కస్ చేస్తుంది, అలా ఎలా చేస్తావు అది కరెక్ట్ కాదు కదంటే సరే ఇప్పుడు అయిపోయింది కదా తినేసాను కదా అని మాట్లాడతాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మెల్లిగా రవికి సీక్రెట్ టాస్క్ లోపలికి పిలిచి సీక్రెట్ రూమ్లోకి పిలిచి సీక్రెట్ టాస్క్ చెప్తాడు. ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఏంటి అంటే బిగ్ బాస్ హోటల్ బిగ్ బాస్ హౌస్ నుంచే బిగ్ బాస్ హోటల్ అవుతుంది. టాస్క్లో భాగంగా నువ్వైతే హౌస్ కీపింగ్ చేస్తావు, అంటే గెస్టులకు ఎలా అంటే వాళ్ళకన్నా నువ్వే గుడ్ అని అనిపించుకోవాలి, అంటే వాళ్ళెవరికైనా నువ్వే మంచిగా ఉండాలి, వాళ్ళందరికన్నా మంచిగా అనిపించాలి, వాళ్ళతో నువ్వు అమౌంట్ తీసుకోవాలి, అంటే నీకే స్టార్ట్ ఎక్కువ స్టార్ట్ అదే రావాలి అమౌంట్ రావాలి, అలా అయితేనే నువ్వు క్యాప్టెన్సీలో డైరెక్ట్ ఉంటావు అని చెప్పేసి చెప్తాడు. అన్న తర్వాత ఇంకా సరే అని అందరి ముందర వచ్చేసి బిగ్ బాస్ హోటల్ స్టార్ట్ అని చెప్పేసి ఇట్లా క్యాప్టెన్సీ టాస్క్ అది అని చెప్తాడు. అన్న తర్వాత ఇంకా గెస్టులు అందరినీ ఇంకా చెప్తారండి. ఇంకా గెస్టులు వచ్చేసి గెస్టులు ఇక్కడ సిబ్బంది హోటల్ సిబ్బంది మనకి షెఫ్లు ఎవరు హౌస్ కీపింగ్ ఎవరు మేనేజర్ ఎవరు అన్నీ చెప్పేస్తారండి గెస్టులు. మానస్ పింకి హనీమూన్ జంట, సిరి వచ్చేసి డాన్ కూతురు, సన్నీ వచ్చేసి ఫస్ట్ టైం అంటే పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి 5-స్టార్ హోటల్లో దిగాడు అన్నట్టు అది. కాజల్ ఏమో హోటల్ మేనేజర్ కొడుకుకి ఫ్రెండ్ కూతురికి ఫ్రెండ్ అలా. ఇంకా సిబ్బంది వాళ్ళేంటిది అక్కడ వచ్చే వాళ్ళని చూసుకోవడానికి షన్ను సిరి సిబ్బంది వాళ్ళు. ఇంకా మేనేజర్ ఏమో ఆని మాస్టరు, హౌస్ కీపింగ్ రవి. ఇంకా ఫుల్గా అండి ఫుల్గా ఆడేసుకుంటున్నారు అసలు వాళ్ళు. ఇదేంటంటే 15,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి సంపాదిస్తే క్యాప్టెన్సీ టాస్క్కు పోటీదారు. అంటే ఇప్పుడు వాళ్ళు గెస్టులు వస్తారు కదా గెస్టులు వచ్చేసి వాళ్ళకు టిప్పుల్లాగా ఇవ్వాలన్నట్టు అట్లా. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అండి బిగ్ బాస్ హోటల్గా మారింది. అసలు బిగ్ బాస్ హౌస్ వెళ్ళి బిగ్ బాస్ హోటల్ అయ్యిందా,
ఇంకా ఫస్ట్ కాజల్ ఎంటర్ అయిపోయిందండి. కాజల్ ఎంటర్ అయిపోయి ఇంకా అక్కడ షన్నుతో మాట్లాడుతుంది, రవితో మాట్లాడుతుంది, శ్రీరామ్తో. అంటే నేనే కదా నిన్ను అపాయింట్ చేసింది అని చెప్పేసి చెప్తుంది. ఇంకా వేరే వాళ్ళకి కూడా అందరికి, ఇంకా అందరికి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి అలాగే చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకంటే కొద్దిగా ఇంకా మేనేజర్ కూతురు ఫ్రెండ్ కదా, ఇంకా ఫుల్గా చూపించుకుంటుంది అసలుకు. ఇంకా నెక్స్ట్ సన్నీ వస్తాడు. సన్నీ వచ్చినప్పుడే రవి వెళ్ళి రండి సార్, వెల్కమ్ సార్ అని చెప్పేసి మాట్లాడుతుంటే ఏ ఇది అని చెప్పేసి అలా పల్లెటూరు కదా, ఇంకా పల్లెటూరు లాగా సేమ్ అండి. యాక్షన్ మాత్రం బాగా చేశారండి, ఒక్కరిని మించి ఒకరు. ఇక్కడ స్టాఫ్ కానీ సిబ్బంది కానీ వీల్ కానీ అందరూ, షఫుల్ కానీ అందరు అసలు ఫుల్గా అంటే ఫుల్గా చేశారండి అసలుకు. ఇంకా రవి వచ్చి మాట్లాడాక ఇంకా యానీ మాస్టర్ని పిలుస్తారు, మేనేజర్ గారు రండి అని చెప్పి పిలిస్తే ఇంకా మేనేజర్ ఏం పేరు అని చెప్పేసి అంటే సన్నీ, యానీ అంటే అన్నీయా నేను సన్నీ అని చెప్పేసి మాట్లాడతాడు. ఇంకా నీ రూమ్ మరి నా రూమ్ ఏంది ఎక్కడ అంటే 101 సార్ అని చెప్పేసి చెప్తుంది. సరే తిన్నాక ఇంకా అక్కడ ఏమో కాజల్ ఏమో ఒక్కరితో కాదండి అందరితో ఫుల్గా ఆడేసుకుంటుంది. అక్కడ రవి షన్ను శ్రీరామచంద్రుని కూర్చోబెట్టి మోజ్ రూమ్ లో 3 బొమ్మలు ఉన్నాయి కదా ఆ బొమ్మల్లాగా మీరు కూర్చోవాలి ఫోజులు పెట్టి అనేసి అంటే షన్ను ఏమో ఒకటి ఇలా ఉంటుంది ఒకటి ఇలా ఉంటుంది ఒకటి ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్తుంటేనేమో మోజ్ రూమ్కి అధిపతి కదా అందుకే బాగా తెలుసు అని చెప్పేసి నవ్వుకుంటాడు. నవ్వుకుంటాడు. నవ్వుకున్నాక 3 పెడతారు. పెట్టి కూర్చున్నాక కాజలేదు అక్కడ చూడ్డానికైనా అలా వెళ్తుంటేనేమో శ్రీరామచంద్ర అనే వరకు అమ్మ నన్ను భయపెట్టిస్తున్నారు మేనేజర్ ఏంటి అని చెప్పేసి ఇంకా మేనేజర్ని పిలిచి అంటే ఇంకా ఫుల్గా ఆట పట్టించేస్తున్నారు వాళ్ళు 3 కలిసి. ఈయన్ని భలే సరదాగా అండి అసలు చాలా బాగా చేసుకుంటున్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడేమో సన్నీకేమో మీ రూమ్ చూపిస్తాను అని చెప్పేసి షన్ను తీసుకెళ్తుంటాడు. తీసుకెళ్తుంటేనేమో టిప్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇస్తా ఇస్తాది అని చెప్పి మాట్లాడుకొని వెళ్తుంటాడు. ఇంకా సన్నీ ఏమో కాజల్ బాగా అంటే ఫుల్గా గేమ్ ప్లే చేస్తున్నాడు, ఫుల్గా అంటే ఫుల్గా ఆడుకుంటున్నారు అసలుకు. సన్నీ అక్కడ కాజల్ బెడ్ మీద కూర్చొని నాకు ఈ బెడ్డే కావాలి అని చెప్పేసి ఇలా ఉంటాడు ఆ బెడ్ పైన, అలా గ్యాస్ వదులుతాడు కావాలని. ఆనే వరకు కాజల్ ఇంకా బయటకు వెళ్ళిపోతుంది. ఫుల్గా అంటే ఫుల్గా నవ్వుకున్నానండి నేనైతే అసలుకు. ఇంకా అదైపోయిన తర్వాత రవి ఉంటాడు అక్కడ. రవి ఉంటేనేమో నాకు అక్కడ బెడ్రూమ్ లో వాష్రూమ్ ఉంటుంది కదా అది ఓపెన్ చేయరు కదా, వాష్రూమ్ నాకు కావాలి ఓపెన్ చేయు అంటే సరే సార్ ఓపెన్ చేపిస్తాను సార్ అని చెప్పేసి మాట్లాడుతుంటే నేను 3 కౌంట్ చేశాను, 3 కౌంట్ చేసే వరకు ఓపెన్ చేయాలి అని అంటే ఓకే సార్ అని చెప్పేసి మాట్లాడి సరే అని చెప్పేసి ఓపెన్ చేపిస్తాడు. అంటే సరే అని చెప్పేసి అలా సార్ ఓపెన్ చేయండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేశానేమో సరే అని చెప్పి ఓపెన్ చేస్తాడు. ఇంకా ఓపెన్ చేసేసరికి నాకు ఇప్పుడు రావట్లే అనేసి ఇంకా అనితో వచ్చి సన్నీ మీరు పిల్లలా ఉంటారని ఎవరైనా మీకు చెప్పారా ఇప్పటి వరకు అని చెప్పేసి కావాలని అడుగుతాడు. అంటే యానీ మాస్టర్ ఏమో అలా ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ సిరి ఎంత అయిపోయిందండి, డాన్ కూతురు, డాన్ కూతురు కదా. ఇంకా వచ్చిన వెంటనే అందరినీ ఆడేసుకుంటుందండి సిరి కూడా, ఎవరు తగ్గట్లేదండి. అక్కడ సన్నీ, ఇక్కడ కాజల్, ఇక్కడ సిరి ఫుల్గా ఆడేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళేమో వచ్చేసి యానీ మాస్టరు శ్రీరామచంద్ర రవి షన్ను వీళ్ళు 4 కూర్చొని అంటే మాస్టర్ వాళ్ళు ఎవ్వరూ ఇవ్వట్లేదు మాస్టర్ మనకు అమౌంట్ అసలు అంటే టిప్పులు ఎవ్వరు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతారంటే మీరు మీ లోపల గుంజీలన్నీ తీయండి అని చెప్పేసి అని మాస్టర్ అంటది అంటే మీ మీ తెలివిని తీయండి లోపల నుంచి బయటకు అనకుండా మీ గుంజీలు తీయండి అని ఒక్కటే నవ్వేస్తుందండి అసలు ఫుల్గా నవ్వింది. ఇంకా సిరియేమో షన్నుని ఫుల్గా ఆడుకుంటుందండి అసలు వెల్కమ్ డ్రింక్ లేదంటే షన్ను వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చి ఇస్తేనేమో ఒక్క బుక్క తాగేసి అలా ఒక జిప్ తాగి ఇంకా దేంట్లో షుగర్ ఎక్కువైంది అసలు ఏంటి అది ఇది అని చెప్పేసి ఒక ఆట ఆడేసుకుంటుంది. ఇంకా తర్వాత సరే మేడం సారీ మేడం అది అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొంచెం కలుపుకొని వస్తాడు. అక్కడే కాజల్ సిరి కూర్చుంటారు. షన్ను ఏం చేస్తాడంటే కొద్దిగా టేస్ట్ చూసి తీసుకొస్తాడు అన్నట్టు, అంటే తీయగుందా సప్పగుందా అని చూసేసి నువ్వు అక్కడ ఏం చేసావు చెప్పు నాకు అని చెప్పేసి అంటే టేస్ట్ చూసాను మేడం కొద్దిగా అంటే మీకు మళ్ళీ నచ్చాను కదా అంటే ఆ కప్పు పైన ఏంటది అంటే లిప్స్టిక్ అండి మీదే ఇందాక తాగారు కదా అని చెప్పేసి అలా మాట్లాడారు. అబ్బా భలే అంటే భలే ఉందండి అసలు గేమ్ అన్నాక సరే అని చెప్పేసి తాగిపిస్తుంటేనేమో వాటర్ కింద పడిపోతే పడిపోతేనేమో
ఇంకా షన్ను వచ్చేసి అలా చూడ్ చేస్తుంటే మేనేజర్ అని గట్టిగా పిలిచి ఫుల్గా అంటే ఫుల్గా ఇంకా అప్పుడే ఇంకా అక్కడ శ్రీరామచంద్ర వస్తారు, నాకు మీ స్టాఫ్ నచ్చట్లేదు అని చెప్పేసి మాట్లాడితేనేమో నాకు ఇప్పుడు పాట నాకు డాన్స్ కావాలి, ఒకరు పాట పాడాలి ఒకరు డాన్స్ చేయాలి మీ ఇష్టం అని చెప్పేసి అంటే శ్రీరామచంద్ర అలా వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చేసి సరే అని చెప్పేసి రంగు బస్సే అని చెప్పి పాట పాడి ఓసోసి రాకాసి అని సాంగ్ పడితే షన్ను డాన్స్ చేస్తారు. నువ్వు చేసింది డాన్స్ మా అమ్మ పనుకున్నానే అని చెప్పేసి ఆట పట్టిస్తారు. అన్నాక ఇంకా ఇష్క సిఫాయా నీ కళ్ళు నీ సముద్రం అని పాట పాడితే ఇంకా డాన్స్ చేస్తాడు అమ్మయ్య అని చెప్పేసి ఓకే అని ఇంకా సరే అనేసి ఇది చేస్తారు. ఇంకా ఇప్పుడు హనీమూన్ కపుల్ ఎంటర్ అవుతారండి, అమ్మో హనీమూన్ కపుల్ అయితే ఫుల్గా ఆడు ఇంకా వాళ్ళు కూడా రొమాన్స్ ఇంకా పంట వండిచేస్తున్నారు. పింకీకి ఆశ తీరిపోతుంది ఫుల్గా. ఇంకా ఎంటర్ అయినప్పుడే అక్కడ వచ్చేసి సన్నీ వచ్చి నిల్చుంటేనేమో కావాలి ఇటు కాదు ఇటు నిల్చు అని చెప్పేసి మనసు వచ్చేసి పక్క నిల్చుంటాడు వాళ్ళిద్దరికి, అంటే పింకీ పక్క నిల్చుంటే సన్నీ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చేసి మానసు నిల్చుంటాడు మా వైఫ్ ఈమె అని చెప్పేసి చెప్తాడు. అన్నాక ఇంకా సరే అని చెప్పేసి అక్కడ మేనేజర్తో మాట్లాడి అది అని చెప్పేసి అన్నాక ఇంకా వచ్చి సోఫాలో కూర్చుంటారు. సన్నీ వచ్చేసి పక్కలో కూర్చొని మాట్లాడుతుంటేనేమో ఇంకా సిరి కాజల్ ఏమో అక్కడ లోపల నవ్వుకుంటా ఉంటారు. వీళ్ళేమో ఇక్కడ మానస్ పింకీ యాక్టింగ్ చూసి అంటే పింకీ కొద్దిగా ఓవర్ అంటే అలా మీద పడటము అలా చూసి సన్నీ వచ్చేసి ఏంటి మీకు పెళ్ళైందా అది అని మాట్లాడుతుంటాడు. అంటే అది అన్నాక పింకీ వచ్చేసి మీద అలా చేయి మీద పడుకుంటేనేమో మానస్ మీద పింకీ హ్యాండ్ని టచ్ చేసేసండి, నా హ్యాండ్ని టచ్ చేసుంటే నువ్వు ఏంటి అలా చూస్తున్నావు ఏమనకుండా అని చెప్పేసి అంటేనేమో ఏంటి బ్రో అట్లా చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడతాడు సన్నీ అసలుకు. అన్నాక ఇంకా సరే అని చెప్పేసి వెళ్తాడు. ఇంకా సిరి ఏమో షన్నుకి కప్ తీసుకో అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి కప్ మంచిగా తీసుకొని క్లీన్ చేసేసి తీసుకున్నాక స్పూన్ తీసుకో అనేసి అన్నాక సరే అని చెప్పేసి ఇద్దరు బయటికి వెళ్తారు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. అర్థమైందిగా టాస్క్ ఏంటో చెయ్యి కంప్లీట్ చేయాలంటే పాట పాడుకుంటూ చేయాలంటే సీతో అంత బిజీ కాదు అని పాట పాడుకుంటా స్పూన్లో వాటర్ తీసి గ్లాస్లో కప్పు పై కప్పులో వేస్తాడు. ఇంకిక్కడ లోపలేమో కాజల్ రవితో ఆడుకుంటుంది ఏంది స్వింగ్ జర డాన్సు తమన్నా ఇలా చేసింది రవి ఇలా చేశాడు కాజల్ ఇలా చేసింది అని చెప్పేసి నవ్వుకుంటుంటే ఇంకా బయట నుంచి సిరి షన్ను వచ్చేసి లోపలికి సిరి వెళ్తుంటేనేమో షన్నుకి డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇచ్చేసరికి మేడం 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 అని చెప్పేసి అంటే నీ చూపంతా అక్కడే ఉంది నా దగ్గర లేదు అని చెప్పేసి మాట్లాడుతుంటేనేమో ఇక్కడ సిరి ఇవ్వక ఇక్కడ కాజల్ ఇవ్వక రవికి అటు ఇటు కాకుండా అయిపోతుంది. ఇంకా నువ్వు అక్కడనే ఉండు అని చెప్పేసి మాట్లాడితేనేమో ఇంకా రవికి మేడం మేడం డబ్బులు ఇవ్వండి మేడం ఇంతసేపు చేశాను కదా అని చెప్పేసి అడిగితే కూడా ఇవ్వలేదు. ఇంకా రవి ఏం చేశాడు ఆ కోపంతో ఇవ్వలేదు కదా డబ్బులు ఆ అమ్మాయి సిరి ఇచ్చింది నువ్వు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటే కూడా ఇవ్వలేదు. ఇవ్వకుంటేనేమో సరే అని చెప్పేసి కాజల్ అక్కడ పర్స్ మర్చిపోయిపోతేనేమో రవి ఏం చేస్తాడు మెల్లిగా వెళ్ళి ఆ డబ్బులు తీసి దాచేసి మళ్ళీ ఆ పర్స్ ఎదరికి పెట్టేసి బయటకు వచ్చేస్తాడు. బయటికి రాగానే ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ సన్నీ ఏమో మామూలుగా ఇంకా ఏమంటారు మొత్తానికి కాజల్ చూసుకుంటుంది. కాజల్ చూసుకొని నా డబ్బులు పోయినాయి అని చెప్పేసి ఎవరు తీశారు నా డబ్బులు పోయినాయి అని చెప్పేసి నార్మల్గా వచ్చి అడిగితేనేమో చూడు ఇక్కడ చూడు అని చెప్పేసి రవి షన్ను ఇద్దరు మొత్తం తీసి ఇంకా ఎక్కడనున్నాయేమో చూడు అంటే లేదు మేము తీయలేదు అని చెప్పేసి మాట్లాడినాక అక్కడ సన్నీ ఏమో మేనేజర్ డబ్బులు చెక్ చేసుకొని మేనేజర్ అని చెప్పి పిలుస్తారు. అంటేనేమో మాస్టర్ వచ్చిన లేదు నేను పిలిస్తే ఉన్నారా లేదా ఇక్కడే వస్తారా లేదా అని చెప్పి పిలిచాను అని చెప్పేసి అంటాడు. ఇంకా కూల్గా తెలుసు అసలుకు ఇంకా మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అయిపోయిందండి. అసలు ఫుల్గా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని బాగా ఇది చేసేసుకుంటున్నారండి. అసలుకు వాళ్ళు పర్సన్ చెక్ చేస్తుంటేనేమో షన్ను దగ్గర 100 రూపీస్ ఉంటాయి కదా ఆ 100 రూపీస్ సిరి ఇచ్చినవి, రవి దగ్గర కూడా 100 రూపీస్ ఉంటాయి. ఇవి ఎక్కడ అంటే మానస్ ఇచ్చాడంటే మానస్ నీకు ఇచ్చాడా అంటే అవును ఇచ్చాడు అన్నాక మళ్ళీ నాకు ఇవ్వలేదు బ్రో అంటే లేదు నువ్వు టీ సరిగ్గా పెట్టలేదు తీయగా పెట్టావు అని చెప్పేసి అలా కవర్ చేసుకొని వస్తారు. మొత్తానికి ఇప్పటికైతే రవితో 100 షన్నుతో 100 అయితే కనిపించినాయి. మరి ఇంకా శ్రీరామచంద్రతో ఎన్నున్నాయో తెలియదు. అసలుకు ఇంకా ఏమేం చేస్తున్నారు అసలుకు రేపు ఇంకా ఏమవుతుందో తెలీదు. రవి సీక్రెట్ టాస్క్ గెలుస్తాడా లేదా చూద్దామండి. ఓకే అండి బాయ్ ఇంతతో ఈ ఎపిసోడ్కి.